ఎందుకంటే ఉద్యోగ నేపథ్యం నుండి తన ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబంలో వచ్చిన గౌరవ గారు తెలంగాణ జాగృతి అని పెట్టి రాష్ట్రం కాకుండా దేశం కాకుండా యావత్ ప్రపంచంలో కూడా తెలంగాణ సంస్కృతిని బతుకమ్మను ఇచ్చిపోయిన ఒక గొప్ప మహిళగా దానితో పాటు నిజామాబాద్ ఎంపీగా తను చేసిన ఎన్నో సేవలు దానితో పాటు తను మహిళగా పార్టీలో గాని ప్రభుత్వంలో గాని బయట గాని రాష్ట్రంలో ఎంతో మందికి సాయం చేసిన ఒక గొప్ప బిడ్డ ఆ బిడ్డని లాస్ట్ ఆగస్ట్ లో మీరు నోటీస్ చేయడం చూస్తారు డిసెంబర్ 9 నాడు సిబిఐ వాళ్ళు ఇంటికి వచ్చి ఇంట్రావేషన్ చేస్తారు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఇప్పుడు మార్చి 13 అవుతుంది ఇన్ని రోజులు పడుతుందా ఈ విజన్ తెలుసుకోవడానికి అదే మన మామూలు మహిళలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ ఒక ఎమ్మెల్సీ గారు ఒక భారత జాగృతి అధ్యక్షురాలు ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించిన ఒక మహిళ గురించి తొమ్మిది పడుతుంది అది ఏజెన్సీకి తెలుసుకోవడానికి నిజమేందో అబద్ధమేందో కేవలం ఇది రాజకీయ కుట్ర తను చెప్పినట్టే నేషనల్ మీడియాలో చెప్పినట్టే మోడీ ఏ రాష్ట్రానికి వస్తాడో దాని ముందు ఏడీ వస్తుందానికి నిదర్శనము మేమందరం కూడా కందిన బంధనమై ఏ బీజేపీ నాయకుడు హైదరాబాద్ సిటీలో తిరిగినాయో మీరు జాగ్రత్తగా ఉండాలి నోరు అనుకులో పెట్టుకొని మాట్లాడారు మహిళ గురించి మాట్లాడినప్పుడు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడారు మేమున్నా మా పని చెప్పాలి మీరు తిడుతూనే ఉన్నారు పొద్దున్న వేస్తే మా కేసీఆర్ గారిని మా బీసీఆర్ గారిని మా లీడర్ అని మా సిటీ లీడర్ అని అందరినీ నోటి వచ్చినట్టు తిరుగుతున్నాం మేము పడుతున్నాం మహిళ జోడికి రావద్దు వస్తే తెలంగాణ అభివృద్ధికి పోతుంది దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈడీ అనేది ఎట్లయితే పాపులాగా వాడుతున్నారో దాని కన్విక్షన్ రేట్ ఎంత 5200 కేసులు ఉంటే 23 కన్విక్షన్ దాంట్లో మీరే జడ్జిలు అయిపోయి బీజేపీ ఆఫీస్ నుండి మీరే స్క్రిప్ట్ రన్ చేసి మీరు ఏది చెప్తే అది ఈడీ వాళ్ళు ఫాలో అవ్వడం అనేది ఈ దేశానికి దళితం పట్టింది బీజేపీ వల్ల ఈ బీజేపీ హఠాం దేశ పచ్చవాళ్ళ నినాదంతో దానితో పాటు కవితక్క గారికి యావత్ తెలంగాణ మొత్తం అండగా ఉంది కవితక్క ఆ సంఘర్ష కరం అంతుమారే కవితక్క మీరు సంఘర్షం చేయండి మేమందరం మీ వెమ్మే ఉన్నాం ఆ సంఘర్ష కరో హమ్ తుమ్హారే సాథ్ ఆవాజ్ తో